వెల్కమ్ టు స్పెషల్ టైం. దిగువ నుంచి వస్తున్న జలాలతో గోదావరి ఎదురెక్కుతోంది. మేడిగడ్డ, అన్నారం బారాజులతో పాటు మానేరులోనూ పెద్ద ఎత్తున నీరు పొంగిపడటంతో క్రమేణా విస్తరిస్తోంది. ప్రాణహిత నుంచి వస్తున్న వరద నీటిని సాగునీటి శాఖ ఇంజనీర్లు మేడిగడ్డ, అన్నారం బారాజులో నిల్వ చేస్తున్నారు. మేడిగడ్డలో మొత్తం అన్ని గేట్లను మూసివేయడంతో శుక్రవారానికి సుమారు 4.50 టీఎంసీల నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ గోదావరిలో బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల వరకు విస్తరిస్తోంది. అటు అన్నారం బ్యారేజ్లో నీటి నిల్వ 2.50 టీఎంసీలు దాటింది. దీంతో అక్కడ బ్యాక్ వాటర్ 22 కిలోమీటర్ల మేర నిలిచింది. అన్నారం బ్యారేజ్ నిండుతుండటంతో మానేరులోని 3.8 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. మొత్తంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల బ్యాక్ వాటర్తో దాదాపు 42 కిలోమీటర్ల పొడవున గోదావరి నిండుకుండం తలపిస్తున్నది. కన్నెపల్లి వద్ద 12,000 క్యూసెక్ల ప్రవాహం నమోదవుతున్న నేపథ్యంలో పంప్హౌజ్లోని 1, 3, 4, 6 నంబర్ల మోటార్లతో 9,600 క్యూసెక్ల నీటిను ఎత్తిపోస్తున్నారు. దీంతో గ్రావిటీ కాల్వల ద్వారా జలాలు అన్నారం బ్యారేజ్కు చేరుతున్నాయి. ప్రాణహిత నది నుండి వస్తున్న నీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలిసిన తర్వాత ఇక్కడ శుక్రవారం 11,500 క్యూసెక్ల నీటి ప్రవాహం నమోదైంది. ఈ నీటిలో కొంత కన్నెపల్లి పంప్హౌజ్కు, మరికొంత మేడిగడ్డ బ్యారేజ్కు చేరుతున్నాయి. మేడిగడ్డలోని మొత్తం 85 గేట్లను మూసివేయడంతో ప్రాణహిత ద్వారా వచ్చే నీరు మొత్తం బ్యారేజ్లో నిలిచిపోనున్నది. మేడిగడ్డ బ్యారేజ్లో శుక్రవారానికి నీటి నిల్వ 95వ మీటర్ దాటిందని ప్రాజెక్టు ఈ వెంకటరమణారెడ్డి తెలిపారు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌజ్లో మోటార్లు నిరంతరం పనిచేస్తుండటంతో అన్నారం బ్యారేజ్లో గంటకు 2 అంగుళాల లెక్కన నీటి మట్టం పెరుగుతున్నట్టు బ్యారేజీ ఈ యాదగిరి వెల్లడించారు. అన్నారం బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తిపోసే పంప్ హౌజ్ పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడుగు వద్ద ఉన్నది. అన్నారం బ్యారేజ్ నుంచి ఎగువన 29 కిలోమీటర్ల దూరంలో ఈ పంప్ హౌజ్కు బ్యాక్ వాటర్ ఆదివారం చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుందిల్లా బ్యారేజ్ నుంచి నీటిని దిగువ అన్నారం పంప్ హౌజ్కు విడుదల చేశారు. ఇది నేరుగా అప్రోచ్ కెనాల్ నుంచి హెడ్ రెగ్యులేటర్ ద్వారా అన్నారం పంప్ హౌజ్లోని 4 బేలకు చేరింది. దీంతో అన్నారం పంప్ హౌజ్లోని మోటార్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నారం బ్యారేజ్లో పెరిగే నీటి నిల్వతో గోదావరిలో నిలిచే బ్యాక్ వాటర్ రాగానే ఇక్కడ ఎత్తిపోత ప్రారంభించేందుకు ఇంజనీర్లు మోటార్లను సిద్ధం చేస్తున్నారు. అన్నారం పంప్ హౌజ్ నుంచి 4-5 రోజుల్లో గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కావచ్చని ఈ యాదగిరి వెల్లడించారు. సుందిల బ్యారేజ్ కూడా జలాల తరలింపు మొదలైతే మరికొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి ఇల్లంపల్లికి ఎత్తిపోతలు మొదలు కానుంది. దాని తర్వాత ఇల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం ఆధారంగా నందిమేడారం పంప్ హౌజ్లో మోటార్లు ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ప్యాకేజీ సేవం ద్వారా జలాలు తరలించి రామడుగు పంప్ హౌజ్లోని బాహుబలి మోటార్లు నడిపేందుకు అవకాశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. కన్నెపల్లి వద్ద 4 మోటార్లతో గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతోంది. గురువారం విరామం ఇచ్చిన 1వ నంబర్ మోటార్ను ఇంజనీర్లు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ప్రతిరోజు కన్నెపల్లి అన్నారం గ్రావిటీ కెనాల్ ద్వారా 8,400 క్యూసెక్ల నీరు అన్నారం బ్యారేజ్కు చేరుకుంటుందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌజ్లో 1, 3, 4, 6వ నంబర్ మోటార్లు నిర్విరామంగా నడుస్తుండగా 5వ మోటార్ను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు వద్ద గోదావరి వరద ఉధృత పెరిగింది. ప్రస్తుతం పేరూరు వద్ద సుమారు 69,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. దిగువ ధవళేశ్వరం బ్యారేజ్కు 95,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుండగా సముద్రంలోకి 1.09 లక్షల క్యూసెక్ల గోదావరి జలాన్ని వదులుతున్నారు. గత నెల 1వ తేదీ నుంచి శుక్రవారం ఉదయం వరకు 31.046 టీఎంసీల గోదావరి జలాశయాలు సముద్రంలో కలిశాయి. అన్నారం బ్యారేజ్లో రోజురోజుకు నిండుతుండటంతో గోదావరి జలాలు శుక్రవారం మంతని మండలం వీరోచవరం దాకా చేరాయి. మరో 4 కిలోమీటర్లు ప్రవహిస్తే అన్నారం పంప్ హౌజ్లోకి చేరే అవకాశం ఉంది. పంప్ హౌజ్ అప్రోచ్ ఛానల్లో నీరు చేరగానే గేట్లు మూసి సుందిల్లా బ్యారేజ్ నింపడమే తరువాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు సిఇ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టికి 100,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో స్థిరంగానే కొనసాగుతుండటం విశేషం. శుక్రవారం సాయంత్రానికి 1.10 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. 129.72 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 73.78 టీఎంసీలకు చేరుకుంది. సుమారుగా మరో 56 టీఎంసీలు వస్తే ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండుతుంది. అన్నారం బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తిపోసే పంప్ హౌజ్ పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడుగు వద్ద ఉన్నది. అన్నారం బ్యారేజ్ నుంచి ఎగువన 29 కిలోమీటర్ల దూరంలో ఈ పంప్ హౌజ్కు బ్యాక్ వాటర్ ఆదివారం చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుందిల్లా బ్యారేజ్ నుంచి నీటిని దిగువ అన్నారం పంప్ హౌజ్కు విడుదల చేశారు. ఇది నేరుగా అప్రోచ్ కెనాల్ నుంచి హెడ్ రెగ్యులేటర్ ద్వారా అన్నారం పంప్ హౌజ్లోని 4 బేలకు చేరింది. దీంతో అన్నారం పంప్ హౌజ్లోని మోటార్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నారం బ్యారేజ్లో పెరిగే నీటి నిల్వతో గోదావరిలో నిలిచే బ్యాక్ వాటర్ రాగానే ఇక్కడ ఎత్తిపోత ప్రారంభించేందుకు ఇంజనీర్లు మోటార్లను సిద్ధం చేస్తున్నారు. అన్నారం పంప్ హౌజ్ నుంచి 4-5 రోజుల్లో గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కావచ్చని ఈ యాదగిరి వెల్లడించారు.
సుందిలా బరాజ్ కూడా జలాల తరలింపు మొదలైతే మరికొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి ఇల్లంపల్లికి, తర్వాత ఇల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం ఆధారంగా నందిమేడారం పంప్ హౌజ్లో మోటార్లు ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ప్యాకేజీ సేవం ద్వారా జలాలు తరలించి రామడుగు పంప్ హౌజ్లోని బాహుబలి మోటార్లు నడిపేందుకు అవకాశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. కన్నెపల్లి వద్ద 4 మోటార్లతో గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతోంది. గురువారం విరామం ఇచ్చిన 1వ నంబర్ మోటార్ను ఇంజనీర్లు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ప్రతిరోజు కన్నెపల్లి అన్నారం గ్రావిటీ కెనాల్ ద్వారా 8400 క్యూసెక్ల నీరు అన్నారం బ్యారేజ్కు చేరుకుంటుందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌజ్లో 1, 3, 4, 6వ నంబర్ మోటార్లు నిర్విరామంగా నడుస్తుండగా 5వ మోటార్ను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు వద్ద గోదావరి వరద ఉధృత పెరిగింది. ప్రస్తుతం పేరూరు వద్ద సుమారు 69,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. అన్నారం బరాజ్లో రోజురోజుకు నిండుతుండటంతో గోదావరి జలాలు శుక్రవారం మంతని మండలం వీరోచవరం దాకా చేరాయి. పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్లో నీరు చేరగానే గేట్లు మూసి సుందిల్లా బరాజ్ నింపడమే తరువాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు సిఇ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ క్రమంలో గోదావరి ఎండే సమయంలో ఎక్కడెక్కడ చివరిగా నీరు కనిపించిందో అక్కడెక్కడి నుంచి నీరు పైకి ఎక్కుతున్న అద్భుతాన్ని దృశ్యాన్ని చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అన్నారం బ్యారేజ్ ద్వారా వెనక్కి వస్తున్న నీళ్లు అన్నారం పంప్ హౌస్లోకి చేరుకునేందుకు రాగానే మోటార్లు వెట్రాన్ సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పంప్ హౌస్ ఎగువన ఉన్న సుందిల్లా బ్యారేజ్లో నిల్వ ఉన్న 0.06 టీఎంసీల నీటిని 3వ గేటు ఎత్తివేసి మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నీరు అన్నారం పంప్ హౌస్ డ్రాఫ్ట్ ట్యాప్ గేట్ల వద్దకు చేరుకున్నది. ఈ నీరు పంప్ హౌస్ 4బేలో చేరింది. పంప్ హౌస్లో నీటిమట్టం 5 మీటర్లు పెరగగా 16 మీటర్ల వాటర్ హెడ్కు చేరుకోగానే మరిన్ని పరీక్షలు చేసి మోటార్లను పనిచేయించనున్నారు. ఎగువ నుంచి వరదతో గోదావరి ప్రవాహం నిరాటంగా కొనసాగుతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవదుల ఇంటెక్వెల్ వద్ద శుక్రవారం నీటిమట్టం 73.40 మీటర్లకు చేరుకుంది. ఈ 2 రోజులుగా గోదావరి వరద తగ్గుముఖం పడుతోంది. ఇక్కడ 72 మీటర్ల ప్రవాహం ఉంది. ఇంటెక్వెల్లోని మోటార్లు నడిచే అవకాశం ఉంది. ఇంటెక్వెల్లోని 1, 2, 3 దశల్లో ఒక్కో మోటార్తో నీటిని ఎత్తిపోస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేవాదుల కింది భాగంలో నిర్మిస్తున్న తుపాకుల గూడెం బరాజ్ వద్ద కూడా గోదావరి ప్రవాహం తగ్గుతోంది. మరికొంత తగ్గితే ఇక్కడ పనులు చేపట్టే అవకాశం ఉన్నది. ఇక్కడి పరిస్థితిని శుక్రవారం ఈఈ జగదీష్ పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 14.9 అడుగులు ఉన్న గోదావరి సాయంత్రం 6 గంటలకు 14.4 అడుగులకు తగ్గింది. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.